సీఈఓ గారికి వేదిక మీద కూర్చునే హక్కు లేదు. నేను మెమో కూడా చదివాను. నేను 2 నిమిషాలు టైం ఇస్తున్నాను అతనికి. 2 నిమిషాల్లో అతను పోయి అతను ఏదైతే బిల్లు ఉందో పంచాయతీ బిల్లు జిల్లా పరిషత్ అక్కడ పోయి కూర్చోవాలి తప్ప ఇక్కడ కూర్చున్న అధికారులు లేదు. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. అతను కూర్చోకపోతే మాత్రం ఇమీడియట్ టాక్స్ యాక్షన్ వెళ్ళిపోతాం. నాకు బాడీ మెంబర్ అవ్వాలని చెప్పి బాడీ ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. సమస్య లేకుండా సమస్య ఉంది. చట్ట ప్రకారం వెళ్ళాలి. చట్ట ప్రకారం వెళ్ళాలి. సవాల్సులు ఏమిటండి? మీరు మీరు కాదు సభ నడిపించింది ప్రకారం సరేనయ్యా. ఇప్పుడు నేను ఉద్యోగి జనరల్ బాడీపై తత్వం చేసే ప్రయత్నం క్షమించాలి. ఇది జడ్పీటీ సభ్యులందరికీ అవమానమే. పనివాడు యజమానిపై తత్వం చేస్తే యజమాని పరిస్థితి ఏమిటి? మన ఇంట్లో పనిచేసే పనివాడు మన మీద తత్వం చేస్తే మన కార్యక్రమాల్లో కలుగు చేసుకుంటే మనం ఉపేక్షిస్తామా? వెంటనే పనిలోంచి తీసేస్తాం కదా. మన మరి మనపై పెత్తం చేయాలని ప్రయత్నించిన ముఖ్య కార్యాలయాన్ని ఏం చేయాలి? ఉంచుకున్నామా లేక తీసేద్దామా? తక్షణమే ఇతను వెనక్కి పంపిద్దాం, ప్రభుత్వానికి అప్పచెప్తాం. అవగాహన, మన డిప్యూటీ సభ్యులు విద్యావంతులు ఉన్నారు, నిరక్షరాస్యులు కూడా ఉన్నారు. దాదాపు ఎక్కువ దయచేసి గురించి మీరు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీ మాట చేయాలనిపిస్తున్నా. ఎవరు ఎక్కడ కూర్చోవాలో, సీట్లు ఎక్కడ కూర్చోవాలి చెప్పవలసింది. దాన్ని జీవో చెప్పింది. 2009 లో సభ్యులు ఎక్కడెక్కడ ఎవరెవరు కూర్చోవాలనేది డిసైడ్ చేసేది చైర్ పర్సన్. నేను సభ్యుని కాదు సార్. కాదు కాబట్టి అక్కడ కూర్చోడానికి ముందు కూడా అడుగు కూర్చోవాలి. సపోజ్ సబార్డినేట్ చైర్మన్, సబార్డినేట్ గవర్నమెంట్. నాకు